డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని విశాఖపట్నం నివాసి గాలి గణేష్ అను వ్యక్తి జ్యోతి ప్రజ్వలన చేసి సింహాచలం దేవస్థానం నుండి ఇడుపులపాయకు వైఎస్ఆర్ ఘాట్ వరకు పాదయాత్రగా బయలుదేరాడు. గాలి గణేష్ ఆగస్టు 1వ తారీఖు నుండి ఈ పాదయాత్ర మొదలుపెట్టి నేటికి 11 రోజులు సుమారు రోజుకి 40 కిలోమీటర్లు నడుస్తున్నట్లు తెలియజేశారు. సెప్టెంబర్ 2వ తారీఖున వర్ధంతి రోజున చేరుకుని ఆయనకు నివాళులు అర్పించి అక్కడ భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందని తెలియజేశారు. నమస్తే 19 న్యూస్ కి స్వాగతం. నేను నా పేరు గాలి గణేష్, తోడవరం నియోజకవర్గం జగదల్పట్నం ఉన్నాను. రాఘవేంద్ర మండలం విశాఖ జిల్లా నుంచి సింహాచల దేవస్థానం నుంచి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భారతరత్న ప్రకటించాలని ఆ దిశగా వైజాగ్ నుంచి ఇడుపులపాయకు పాదయాత్ర చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న మహానుభావుడు రాజశేఖర రెడ్డి. గతంలో ఏ విద్యార్థులకు చేయని విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇంప్లిమెంటేషన్ చేయని మహానుభావుడు, అదేవిధంగా ప్రతి పేదవాడు కూడా ఆరోగ్యశ్రీ అందుబాటులో తీసుకొచ్చిన మహనీయుడు. అంతేకాకుండా ఈరోజు రైతులకు పోలవరం ప్రాజెక్టు ఒక కలగా మిగిలిపోతే ఆ పోలవరం ప్రాజెక్టుని ఓ భగీరథ స్వప్నంలా మార్చి పోలవరాన్ని సాకారం తీసుకొచ్చిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆ మహానుభావుడికి భారతరత్నం ప్రకటించాలని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఆ మహానుభావుడికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆ దిశగా భారతరత్నం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని భారతరత్నం ప్రకటించాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.